हेलो गाइस गुड मॉर्निंग दिस इज हेमंत फ्रम ट्राइबल मोटोव्लॉगर यूट्यूब चैनल सो यह राइड वच्चेसी मनम वैजाग् चेस्तुन्नाम राइड ने वीकेंड अन्नमाट सैटरडे ई रोज वच्चेसी बंक दग्गर पेट्रोल उंदो लेदो तेलिस्ते नेनु अंदुकनि चेप्पेसि फुल टैंक चेयिंचुकुन्नानु निन्न 1010 पडिंदि नाकु फुल टैंक वच्चेसी अंटे अप्पटिकी पेट्रोल उंदि ओक हाफ लीटर लीटर उन्नट्टु उंदि सो 1010 पडिंदि पेट्रोल रेट वच्चेसी 88.97 एंतो समथिंग उंदि వెనకాల నా టైల్ బ్యాగ్ ఉంది కదా సో ఆ రోజు అన్‌బాక్సింగ్ చేసిన చూడండి అదేమో వెనకాల కట్ చేసుకున్నా అన్నమాట ఎందుకంటే ఇన్ కేస్ మనం హ్యాంగ్ చేసుకున్నట్లయితే మనకి కొంచెం వెయిట్ వల్ల మనం రైడింగ్ ఫ్రీగా చేయలేం మనం ఎప్పుడు ఫ్రీగా ఉంటామో అప్పుడే రైడింగ్ బాగా చేయగలం టైం కరెక్ట్ గా 7 అవుతుంది జస్ట్ ఇప్పుడే సన్ రైజ్ అయితే చూడొచ్చు మీరు ఇంకా మా ఏరియాలో ఏంటంటే మాది ఏజెన్సీ కాబట్టి అంటే ట్రైబల్ ఏరియా కాబట్టి ఫుల్ గా మంచి పడతది ఎందుకంటే కొండలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి మూసుకొని ఉంటది ఇప్పుడు మా ఏరియా సో फागे पड़ता है ऐक्चुअल नीन इंका एर्ली बैलदेदा फागमन से लेट बैलदे दिल्ली कत्पूड़ वेट 8:30 अवच्छन येलेश्वरम दच्चू समथिंग इक कॉरी उदा बांबेदार कुछ सबसे आगेम अंत अंकान एवरकना सर आफ रोड चेयरना लेते आफ रोड ट्राक कावना सर येलेश्वर रूट भैया हापीग चुस्को मन बंलाने सूपर का चुस्को सर यह दुम भरी भय्या फुल पौडर कड़ता टाई अवसर लेकिन त्वर यह रोड अच्छे चाल मंद प्राणा कापड़े गुतकल्ल प्राण पोत आूँ पग पूसक कदा पौडर पौडर अदो मे अवसर ले चालू अंत समर्पण కొట్టేసిండిగా ఎంత ఎర్లీ మార్నింగ్ వచ్చినా సరే ఎక్కడో ఒకటి మీరు పౌడర్ కొట్టించుకు వెళ్ళడం ఖాయం ఈ రోడ్లో అయితే నేను కత్తిపూడి అయితే రావడం జరిగింది కరెక్ట్గా అడ్డదగ్గలోంచి ఇక్కడికి కత్తిపూడి గంట 10 నిమిషాలు వచ్చాను అది ఇంకా రోడ్ బాగుండి ఉంటే మనకు ఎంత టైం పట్టకపోను 7కి బయలుదేరినా 8:10కి ఇక్కడికి వచ్చేసిన మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చేసి వైజాగ్ కదా అట్లయితే 145 చూపిస్తూ ఉంది ఓకే గాయ్స్ ఇప్పుడైతే మరి మేము టీ తాగేసి బయలుదేరుతున్నాం ట్రాఫిక్ ఎక్కువగా ఉంది సో అన్నవరం దగ్గరకైతే వచ్చాము ఇక్కడ నుంచి లోనకి వెళ్తే అన్నవరం వస్తది అన్నవరంలో టెంపుల్ ఉంది కదా ఇలా వెళ్ళిపోవాలి టెంపుల్ కి ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది హైవేలో కలుస్తది ఊర్లోకి వెళ్ళి అన్నవరం ఊర్లోకి వెళ్ళి మేమైతే హైవే నుంచే కొట్టేస్తున్నాం మేము 8090 లో కొట్టడం వల్ల ఏంటంటే కెమెరా ఆన్ అయ్యింది ఆఫ్ అయిందో కూడా తెలియట్లేదు అంటే ఆన్ అయి ఉన్నా సరే రికార్డ్ అయిందో లేదో కూడా నేను చూడలేకపోతున్నా మా గైడ్లు ఏంటంటే వీకే కూడా మాతో పాటు ఉండాలి బట్ తన బైక్ అదే గుడిసి వెళ్ళినప్పుడు ట్రబుల్ ఇచ్చింది కదా సో ఆ ట్రబుల్ కోసం అని చెప్పేసి తను రాలేకపోయాడు దీనికి కర్మ కర్తక్రియ ఎవరంటే శ్రావణ అన్న మినిమం మోటో రాక్ చేయాలంటే ఒక 60 స్పీడ్లో ఉండాలి సో ఇప్పుడు నా వాయిస్ నేను 80లో వెళ్తున్నా కాబట్టి నా వాయిస్ ఎట్లా వస్తుందో తెలియదు ఫస్ట్ టైం నా బండిని వైజాగ్ తీసుకెళ్తున్నా కాకినాడ తీసుకెళ్తున్నా ఇప్పుడు వైజాగ్ సో నా బండికి అన్ని ఊర్లు అలవాటు చేస్తున్నాను అంటారా ఈ రోడ్ ఇట్లా ఉంటుందా తమ్ముడు జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పేసి మా ఊరికి అన్నీ చూపిస్తున్నా రోడ్స్ అన్ని సరే దాటితే మనకంతా కూడా విశాఖ డిస్ట్రిక్ట్ వస్తుంది ఇది తాండవ బ్రిడ్జ్ అన్నమాట అన్నవరం మొదలుకొని ఈ తుని ఈ సైడ్ అంతా కూడా ఎక్కువ కొండలు ఉంటాయి అన్నమాట యాక్చువల్గా ఏజెన్సీలోనే కొండలు ఉంటాయి సిటీస్లో కొండలు ఉంటా ఉంటారు బట్ ఇదంతా కూడా కొండ ఉంది కొన్ని రోజుల్లో ఇవి ఇక్కడ అదృశ్యం అయిపోతాయి రన్ వైజాగ్ ఇక్కడ నుంచి 39 km చూపిస్తా ఉంది బట్ ఏంటంటే 1 hour 12 minutes చూపిస్తా వైజాగ్ దగ్గరలోకి వస్తాం ఇంకా 23 km ఉంది 44 minutes చూపిస్తా ఉంది తెలుసు కదా వైజాగ్ అంటేనే మనకు ఫుల్గా ట్రాఫిక్ ఉంటుంది అంటే ట్రాఫిక్ కింద తప్పించుకొని మంచి అందమైన రోడ్డుకి వచ్చి వచ్చాం ఎక్కడైతే రోడ్డు పక్కన చెట్లు ఉంటాయో సో అదే అందమైన రోడ్డు ట్రాఫిక్లో ఉన్నాడు ట్రాఫిక్లో ఉన్నాడు ఇంకా ఇప్పుడు ఇప్పుడు దాటినట్టు ఉన్నాడు ఇప్పుడే బీచ్ రోడ్డుకి అయితే వచ్చాం మేము మ్యాప్స్ పట్టుకొని వెళ్ళిపోతున్నాం ఇప్పటివరకు సుమంత్ ఆ బ్రో మాకు దారి చూపించాడు అన్నమాట సో గూగుల్ మ్యాప్స్ ఏం చేస్తుందంటే షార్ట్ కట్లు అనేవి చూపించి ఇరకట్టంలో పడేస్తుంది అని చెప్పేసి సో ఆ బ్రోయే తీసుకెళ్ళండి అన్నమాట ఇక్కడి వరకు వచ్చాడు తర్వాత అక్కడ నుంచి తను వేరే డైవర్షన్ తీసుకుని వెళ్ళిపోయాడు కుదిరితే నైట్ కలుస్తాను అన్నాడు సో మేము బీచ్ రోడ్లో వెళ్తున్నాం మీకు కనిపిస్తుందా లేదా అక్కడ హిల్ దగ్గర పేరుందబ్బా చూడండి హాలీవుడ్ అని చెప్పేసి ఒక కొండ మీద రాసి ఉంటుంది చూడండి అలా కైలాసగిరి అని చెప్పేసి అక్కడ రాసింది సో బీచ్ చాలా దగ్గరలో వెళ్తాం అన్నమాట కొంత డైవర్షన్ నిజంగా ఏమి ట్రాఫిక్ రా బాబు నిజంగా ఈ ట్రాఫిక్లో కన్జ్యూమ్ అయిన ఫ్యూయల్తో
హ్యాపీగా రాజమండ్రి వచ్చు. అదిగోండబ్బా కైలాసగిరి. ఏ నేను ఎక్స్ప్లోర్ చేయాలి ఎట్లయినా సరే. వైజాగ్ అంటేనే మోడర్న్ సిటీ. అదిగండి చూసుకొచ్చు బీచ్. అరే మనం ఇటు సైడ్ ఉన్నాం కదా సరిగ్గా కనిపించట్లేదు బీచ్ చాలా ఎక్కువ ఉంది. అరకు వ్యాలీ కాఫీ అమ్మ బాబాయ్ అరకు వ్యాలీ కాఫీ కూడా ఇక్కడ తెచ్చిపెట్టేసారు. అరకు నువ్వు రెడీగా ఉండవే నా ఎక్స్ప్లోర్ కోసం. గట్టిగా అయితే ఇంకో వారం రోజులు కూడా లేదు మనం ఎక్స్ప్లోర్ చేయాలి. అబ్బబ్బబ్బా ఇక్కడ నుంచి అసలైన వ్యూ బాబో అమ్మలు లేదు బీచ్ ఎల్లి మునిగేలా ఉంది అంతే. ఇంకా భీమిలి 22 km ఉంది. ఏది చూసినా వ్యూ పాయింటే విశాఖ డిస్టిక్ అంతనే అందాలి అంతే. రాజేసుకోండి పక్కన. సో విశాఖ డిస్టిక్ అంటే అరకు ఇవన్నీ కూడా వస్తున్నాయి. అరే చిన్న రోడ్డుకి వచ్చేసినాం మనం. అయితే రూమ్కి వచ్చాం. ఓకే బ్రో 2 Dominos 1 Duke. సో ఇప్పుడే లంచ్ అయింది 45 East లో. కీమా బిర్యానీ బోనస్ బిర్యానీ కూడా తీసుకున్నాం. సో అయిపోయింది. ఇదిగో శ్రావణ్ బ్రో చూడొచ్చు మీరు ఫుల్ గేరప్తో ఉన్నాడు. ప్లాన్ ఏంటంటే అంత శ్రావణ్ బ్రో చేతిలోనే ఉంది ప్లాన్. ఎందుకంటే నేను ఇప్పుడు వైజాగ్ రాలేదు. సో ఎట్లా ప్లాన్ చేసి ఎలాగెళ్ళాలని కూడా నాకు పూర్తిగా తెలియదు. వైజాగ్ మేము ఎందుకు వచ్చాం అనేసి అంటే అది మెయిన్ మెయిన్ కారణం శ్రావణ్ బ్రోనే. తనే రూమ్ బుక్ చేసి రండి రైట్ చేయండి అని చెప్పేసి తను నాకు పుషప్ ఇచ్చిండు. మేము బయలుదేరాము. సో రిషికొండ అనమాట ఫస్ట్ మనం చూడాల్సింది రిషికొండ. మిగతా ప్లేసెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ విజిట్ చేయాలి. అండ్ రీసెంట్గా నేను విన్నా అండ్ న్యూస్లో కూడా చూసాను ఏంటంటే ఒక షిప్ బంగ్లాదేశ్ షిప్ ఒకటి వచ్చి ఆ క్రూడ్ ఆయిల్తో ఉన్న షిప్ ఒకటి వచ్చి వైజాగ్లో ఇరుక్కుపోయిందని చెప్పేసి ఆ షిప్ ఇంకా ఇక్కడే ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఈ బందోబస్తు ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు కదా సో ఇదే అనమాట ఇక్కడ షిప్ ఉంది. వీళ్ళంతా కూడా దానికోసం ఉన్నారనమాట. సో ఎవరి దగ్గరికి వెళ్లకుండా చూసుకుంటున్నారు. సో ఇరుక్కుపోయింది అది మళ్ళీ వెళ్ళడానికి అయితే లేదు. మనం రిషికొండ వెళ్ళాలంటే వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు మనం రైడ్ తీసుకోవాలి డైవర్షన్లో. ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి భయ్యా జాగ్రత్త రండి కార్ అయినా సరే బైక్ అయినా సరే. రిషికొండ అనగానే మనకు బాగా గుర్తొచ్చే ఏంటంటే రిసార్ట్స్. ఎన్ని రిసార్ట్స్ ఉంటాయో తెలియదు భయ్యా ఫుల్ ఉంటాయి. రాజుగారి దాబేది అంటారు కదా వైజాగ్లో ఫేమస్ అయింది అది ఇటు సైడ్ ఉంటుంది. యాక్చువల్గా వైజాగ్ రైడ్ అంటే నాకు ఎప్పటి నుంచి వేయాలని ఉంది కానీ అది ఈరోజు శ్రావణ బ్రో వల్ల పాసిబిలిటీ అయింది. రిషికొండ అంతా కూడా ఫుల్ రిసార్ట్స్ అనమాట. ఓయో దొరుకుతాయి మీకు అండ్ మంచి మంచి హోటల్స్ దొరుకుతాయి ఫుడ్ దొరుకుతుంది మంచిగా. ఇంకంతా చూసుకోవసరం లేదు. మనకి భీమిలు కూడా చాలా దగ్గర అనుకుంటాయి ఇక్కడ నుంచి ఒక 7 to 8 km ఉన్నట్టుంది. యాక్చువల్గా ఇక్కడ మీరు కంపారిజన్ చేసుకోవచ్చు డామినార్ 400 ఎట్లా ఉంటుంది డామినార్ 250 ఎట్లా ఉంటుంది అని చెప్పి. అది కొంచెం హెవీగా ఉంటుంది. సో దాని టైర్ చూసుకోవచ్చు మీరు రేడియస్లో కొంచెం తేడా ఉంటుంది 250 to 450. ప్రస్తుతానికైతే మేము రిషికొండ బీచ్కి వచ్చాం. రిషికొండ కొంచెం అదరకు వచ్చేసిన తర్వాత రైడ్ తీసుకొని కట్ అయ్యాం అనమాట. ఇది డైవర్షన్. మొత్తానికి అయితే రిషికొండ బీచ్కి అనేది వచ్చేసాం మనం. హాయ్ హాయ్ హాయ్. ఇది థర్డ్ మీటప్ కదా? థర్డ్ మీటప్ మేము. అండ్ శ్రావణ్ బ్రో అక్కడ వీడియోస్ తీస్తా ఉన్నారు. శ్రావణ్ బ్రో సో ఇక్కడికి రావడం అయితే రీజన్ చెప్పాను కదా ఇందాక వ్లాగ్లో తినే అనమాట మాకు రీజన్. ఎందుకంటే తిన రూమ్ బుక్ చేసి రండి భయ్యా వీడియో తీసుకుందరు వ్లాగ్ చేసుకుందరు అంటే వచ్చాం. సో అదే అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా రకాలుగా సపోర్ట్ ఇస్తూ ఉంటాడు అన్న. సో మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతాడు అప్పటి వరకు మళ్ళీ కుదరకపోవచ్చు. వైజాగే ఆఫ్టర్ దిస్ మంత్ అండ్ ఐ విల్ బి గోయింగ్ బ్యాక్ టు బెంగళూరు. ఓకే. సో కమింగ్ టు హేమంత్ వచ్చేసి చాలా బాగా తీస్తాడు వీడియోస్ అనేవి. జస్ట్ గో ఈవెన్ నా ఛానల్ చెక్అవుట్ చేయండి నేను దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఐ రియలీ లైక్ హిస్ వీడియోస్. ప్లీజ్ కీప్ హిమ్ మేక్ గ్రోయింగ్. థ్యాంక్ యూ సార్. అలాగే శ్రావణ్ బ్రో ఛానల్ కూడా ఉంది. సో అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు చేసి చూపిస్తాను మీకు చూసుకోవచ్చు మీరు. బ్రో ఇంగ్లీష్లో వ్లాగ్స్ చేస్తాడు చూడొచ్చు మీరు ఇంగ్లీష్ వ్లాగ్స్ అన్నీ కూడా. ఓకే. కంటెంట్ నచ్చితే రికమెండ్ చేయండి, కంటెంట్ నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. ఎనీథింగ్ ఇస్ ఫైన్, నో వరీస్ అట్ ఆల్. కీప్ రాకింగ్. Thank you.
రిషికొండ బీచ్ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. నెక్స్ట్ వెళ్ళేది ఎక్కడికంటే తట్లకొండ ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. తట్లకొండ 6 కిలోమీటర్స్. ప్రాచీన బౌద్ధరామం అని చెప్పేసి ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు తట్లకొండ. ఇది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట మనకు. ఓకే, కార్ అయినా సరే బైక్ అయినా సరే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. రైడ్ అయితే మేము చేస్తున్నాం కానీ ఇద్దాం అనుకునేటప్పటికీ శ్రావణ్ అన్ని ఆటోమేటిక్గా తనే ఇచ్చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి మేము శ్రావణ్ అన్ని అయితే ఖర్చు పెట్టిస్తున్నట్టుంది. ఎందుకంటే తనే రూమ్ తీసాడు, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా తనే పే చేసాడు. ఈ రోడ్ చూసారు కదా, సో తట్లకొండ నుంచి లోనకి వచ్చినప్పుడు సేమ్ మా ఊరు వైపు ఎట్లా ఉంటాయి రోడ్లు సేమ్ ఇది కూడా అట్లానే ఉన్నాయి. ఇవి ఎస్ బైక్స్ ఇక్కడ పార్కింగ్ చేయాలి. హలో గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు మనం వచ్చేసి తట్లకొండ దగ్గర ఒక ఏన్షియంట్ అనమాట, అంటే ఒక పురాతనమైన ప్లేస్ ఉంది. సో ఆ ప్లేస్కి వచ్చాం అండ్ మీకు చూపిస్తా ఇక్కడ. అంటే ఈ ప్లేస్ గురించి వచ్చేసి చిన్నగా ఒక ఇన్ఫర్మేషన్ అంటూ రాశారు. సో ఏమున్నా ఏంటని చెప్పేసి ఇక్కడ ఆ మొత్తం మ్యాప్ అంతా కూడా ఉంది. ఇక్కడేమో ప్లేస్కి సంబంధించిన మ్యాప్, అలాగే సేమ్ ఇక్కడ ఉన్న మ్యాటర్ ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చిండు. సో ఇదన్నమాట. సో ఇదంతా కాదు కానీ మనకు తెలిసింది ఎక్స్ప్లోర్ చేద్దాం. నిర్దేశించిన దారులు నడవాలని చెప్పేసి ఇక్కడ ఒకటి రాస్తుంది. ఎందుకంటే ఇది పురాతనమైన ప్లేస్ కదా, సో ఈ ప్లేస్ని ఇంకా ఆర్కియాలజిస్టులు ఇంకా దీంట్లో రీసెర్చ్ చేయాల్సింది చాలా ఉందంటారు. సో అందుకే ఇక్కడికి వచ్చిన సరే దేన్ని ముట్టుకోకండా దేన్ని పాడు చేయకుండా అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ సంథింగ్ ఏదో గుంతలా ఉంది. ఇది వీళ్ళైతే నాకు తెలిసి ఇది ఒక వాటర్ ట్యాంక్లా స్టోర్ చేసుకునే వాళ్ళు అనుకుంటాను. ఇది మొత్తం అంతా కూడా ఇది ఎట్లా దీన్ని చెక్కారు అయ్యంటో తెలియదు మొత్తానికి. చాలా చూడండి మొత్తం అదంతా రాయి, రాయి మీద ఏంటంటే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది. సో ఇది స్టెప్స్ కూడా ఎట్లా దిగేసి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేటట్టుగా అయితే వీళ్ళైతే చేశారు దీన్ని. దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒక 5 మినిట్స్లో 2 మినిట్స్లో అయితే చేయలేం, ఖచ్చితంగా ఒక 1/2 అవర్ ఎంతో పడుతుంది. సో మన లాగ్ ఉండేది ఒక 20 to 15 మినిట్స్ ఉంటుంది కాబట్టి పూర్తిగా ఎక్స్ప్లోర్ అయితే మనం చేయలేం. ఈ ప్లేస్ ఏంటంటే 1976లో దీన్ని గుర్తించారనమాట. గుర్తించినప్పటి నుంచి దీన్ని రీసెర్చ్ చేశారు, ఇంకా చేయాల్సిన చాలా ఉందంట. దీని గురించి మనకు పూర్తిగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలీదు. ఇలాంటి అక్కడ ఒక డ్రోన్ షాట్ తీస్తే దీని ఒక టోటల్కి ఒక వ్యూ మీకు ఒకటి అర్థమవుతుంది. బట్ మనం డ్రోన్ లేదు కదా, సరిపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే నాకు ఒకటి అర్థం కావట్లే. చూసుకోవచ్చు అప్పట్లో తను ఏమంటారు నాలెడ్జ్ ఎట్లా ఉంది ఏంటని. ఇది టోటల్గా ఏంటంటే బుద్ధిజంకి సంబంధించిన మాన్స్టరీ అండ్ సంథింగ్ ఏదో ఉంది దీని పేరు. అంటే ఒక నాకు తెలిసిన ఆ మాటల్లో చెప్పాలంటే బుద్ధుడు తర్వాత, సో ఎవరైతే బుద్ధుని వేలో ఎవరైతే నడిచారో, సో వాళ్ళు నిర్మించుకున్న ఒక ప్రదేశం అనుకోవచ్చు దీన్ని. అంటే ఆ టైంలో వాళ్ళకున్న కల్చర్ని బట్టి దీన్ని వాళ్ళు నిర్మించుకున్నారు. సింపుల్గా నేను చెప్పేస్తున్నాను. ఇక్కడ వీటి పేర్లు అయితే రాశారు, సో ప్రతిదాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలని నాకు ఉంది. కాకపోతే టైం లేనందువలన నేను ఎక్స్ప్లోర్ అయితే చేయలేకపోతున్నాను. ఏదో దీని పేరు ఏదో రాస్తుంది చూద్దాం. వృత్తాకార చైత్య గృహం అంట. చూసి జస్ట్ నాకేమనిపించింది అవి చెప్పాను. సో చూసుకోవచ్చు సేమ్ అక్కడే ఏ రకంగా అయితే ఉంది ఇక్కడ కూడా అలాగే ఉంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇదంతా కూడా వాళ్ళు నివసించేది అనుకోవచ్చు. బట్ ఇంకోటి ఏంటంటే వీటికి రూఫ్ టాప్ ఏం లేదు, జస్ట్ ఓపెన్గా ఉన్నాయి ఇవన్నీ. లైక్ గదులు అనమాట, తరగతి గదులు మనకి ఎలా ఉంటే అలా అయితే ఉన్నాయి ఇవన్నీ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎంట్రన్స్ అయిన వెంటనే ఇక్కడ చూడండి లైన్గా 3 అయితే ఉన్నాయి. ఇవి ఏ స్తూపం అన్నట్టు అంటున్నారో. ఇవన్నీ కూడా రాళ్ళతో కట్టిర్రు, చూడడానికి చాలా అందంగా అయితే ఉన్నాయి. అండ్ ఇవి రాళ్ళు కూడా నిజంగా చెప్తున్నా కదా, అసలు ఇవి అన్నీ దేంతో చెక్ అయితే చేశారో తెలియదు. మొత్తానికి చాలా అయితే బాగున్నాయి. సో ఏన్షియంట్ కాలంలో వాళ్ళకుండే ఆ టూల్స్తో వీటిని నిర్మించారని చెప్పుకోవచ్చు మనమైతే. ఎక్స్ప్లనేషన్ నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి. ఎందుకంటే నాకున్న పరిజ్ఞానంతో నేను చెప్పాను వీటిని చూసిన తర్వాత.
వీటిని చూడడానికి చాలా మంది వస్తున్నారు. ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం. రీసెంట్ గా బంగ్లాదేశ్ షిప్ ఒకటి వచ్చేసి ఇక్కడ వైజాగ్ తీరంలో ఉండిపోయింది అన్నారు కదా. సో ఆ షిప్ వచ్చేసి మీకు ఇప్పుడు నేను చూపిస్తా. సో అది క్రూడ్ ఆయిల్ తో ఉండిపోయింది, తర్వాత దాన్ని తీయలేకపోతాం అన్నారు కదా. ఆ షిప్ ఇంకా ఇక్కడే ఉంది. సో దాన్ని చూపిస్తా. సో అది 10 o'clock పార్క్ దగ్గర ఉందన్నమాట. అది షిప్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మీరు ఆ షిప్ని చూడొచ్చు. అదిగో జూమ్ చేస్తున్నా, అక్కడ ఇరుక్కుపోయి ఉంది అది. మళ్ళీ ఆర్కే బీచ్కి వెళ్ళాలి నేను. ఓకే, ఈవినింగ్ టైంలో బీచ్ అంతా కూడా కలకలలాడిపోతూ ఉంటుంది. ఆ వైజాగ్ అంటే ఇంకా ఆర్కే బీచ్, బీచ్లో ఏది హయ్యెస్ట్ అంటే ఇంకా ఆర్కే బీచ్. ఆర్కే బీచ్ని మొత్తం చూసేద్దాం. సో ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం చూడాల్సింది, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఒకటి. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఏదో ఉంటుంది, ఎక్వేరియం లాంటిది ఏదో ఉంటుంది అక్కడ. ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను, అప్పుడు చూశాను, కానీ అన్నీ చూడలేదు. జస్ట్ తెలుసు అంతే, ఇవి ఇవి బీచ్ రోడ్లో ఉంటాయని చెప్పేసి. సన్సెట్ తీసుకుందాం అనుకున్నా కానీ మిస్ అయిపోయిన సన్సెట్ని. లైట్ వస్తుంది. ఆర్కే బీచ్ ఎన్ని రౌండ్లు కొట్టినా తక్కువే. హలో గైస్, గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడే ఏంటంటే రైడ్ చేసేసి ఫుల్గా అలసిపోయి రూమ్కి వచ్చి ఫ్రెష్అప్ అయిపోయాం. సో ఇది ఓయ్ రూమ్ అనమాట. ఇది కుదిరితే దీని లొకేషన్ అనేది నేను కింద పిన్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే వచ్చాం. సో అంతా బాగానే ఉంది. ఇంకా కాకినాడకి రోడ్ నేను ఇద్దరే కదా, చూపిస్తా ఎట్లా ఉన్నాయో. రూమ్ అయితే ఇలా ఉంది, చూసుకోవచ్చు. కింగ్ సైజ్ బెడ్ ఒకటి, తర్వాత వచ్చేసి టీపా ఇచ్చాడు, తర్వాత 2 chairs ఇచ్చాడు, తర్వాత కబోర్డ్ ఇచ్చాడు ఏమైనా పెట్టుకోవడానికి. అలాగే ఏసీ ఉంది, టీవీ ఉంది ఇవది. సో నా షూస్ అయితే ఇక్కడ పెట్టేశాను. తర్వాత వచ్చేసి మా రైడింగ్ జాకెట్స్. సో ఇది డే 1 అనమాట. డే 2 వచ్చేసి రేపు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు నైట్ వరకు ఇది డే 1. ఇప్పుడు వెళ్ళేసి ఫ్రెష్అప్ అయిపోయినాం కదా, వెళ్ళి ఏమైనా తినేసి పడుకొని మార్నింగ్ 5:30 లేచి డే 2 రైడ్ అనేది స్టార్ట్ చేయాలి. సో థ్యాంక్ యూ. ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఇప్పుడు మనకు కావాలి కాబట్టి సపోర్ట్ చేయండి అందరూ. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. అండ్ ఎవరికైనా నా వీడియో నచ్చి మీకు ఎవరైనా చూడాలనుకుంటే షేర్ చేయండి వాళ్ళకు కూడా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.